హుజూరాబాద్ నియోజకవర్గంలో మరి నేటి నుంచి 3 రోజుల పాటు ఇటల దంపతులు పర్యటించనున్నారు. హుజూరాబాద్ జమ్మికుంట మండలం వావిలాల గ్రామాల్లో ఇటల రాజేందర్ బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి గోపాల్పూర్ లక్ష్మీపూర్ గ్రామాల్లో ఇటల జమున పర్యటిస్తున్నారు. టిఆర్ఎస్ ఆగడాలకు చెక్ పెట్టేందుకే ఇటల రాజేందర్ జమున దంపతుల పర్యటన చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత మరి మొదటిసారి ఇటల నియోజకవర్గానికి వస్తున్నారు. ఇటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి నాడి తెలుసుకుందాం. తిరుపతి, మరి హీట్ ఎక్కుతున్న హుజూరాబాద్ రాజకీయ పరిణామాలను చూస్తే ఏ రకంగా అనిపిస్తుంది? లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ ఇప్పుడు కేంద్రంగా రాజకీయాలను కొనసాగుతున్నాయి. ఇక్కడికి హుజూరాబాద్ కేంద్రంగా బీజేపీ టిఆర్ఎస్ వర్సెస్ గా కొనసాగుతున్న పరిస్థితుల్ని మొత్తానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇవాళ హుజూరాబాద్ సంబంధించి జమ్మికుంట హుజూరాబాద్ మండలాల్లో ఈటల రాజేందర్ పర్యటించబోతున్నారు. ఈటల రాజేందర్ సతీమణి కమలాపూర్ మండలం వారి సొంత గ్రామమైన సొంత మండలమైన కమలాపూర్ మండలంలో పర్యటించబోతున్నారు. మొత్తానికి గత కొద్ది రోజులు టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మండలానికి ఇన్ఛార్జ్ నియమించి వారు తిరుగుతున్న పరిస్థితి. ఇది ఈటల రాజీనామా తర్వాత కూడా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ గా ఎవరు వ్యవహరిస్తారు, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కావచ్చు, పెద్ద సుదర్శన్ రెడ్డి, ఆరు రమేష్, వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాలలో పర్యటిస్తూ మీటింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే మొత్తానికి హుజూరాబాద్ రాజకీయంగా, హుజూరాబాద్ లో రాజకీయాలు అయితే రసతరంగా కొనసాగుతుందని చెప్పచ్చు. ఇటు ఎమ్మెల్యే రాజీనామా తర్వాత కూడా ఇవాళ హుజూరాబాద్ కు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. శామీర్పేట నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు హుజూరాబాద్ ముందున్నటువంటి పరకాల క్రాస్ రోడ్ దగ్గర బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు, ఆయన సేవలస్ అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇటు కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ సతీమణి జమున వస్తున్న నేపథ్యంలో కూడా అంబాల దగ్గర ఇటు కమలాపూర్ మండలానికి చెందిన నేతలు కావచ్చు, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇటు జమునకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అంటే హుజూరాబాద్ లో వచ్చినటువంటి ఈటల రాజేందర్ కు స్వాగతం పలికేందుకు ఇటు అటు నాయకులు సిద్ధమవుతున్నారు, ఇటు కమలాపూర్ లో జమునకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇటు టిఆర్ఎస్ మంత్రుల పర్యటన కొనసాగుతున్నాయి. ఇవాటి నుంచి 4 రోజుల పాటు కూడా ఈటల రాజేందర్ దంపతుల పర్యటన కొనసాగుతుంది. ఈ దంపతుల పర్యటన ఇటు గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కావచ్చు, ప్రజలలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, టిఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి పోకడలు వివరిస్తుంది, ప్రభుత్వం ఎప్పుడు ఈ టిఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు పట్టించుకోలేదు, ఏ ఎన్నికలకు రాలేదు, మేమే ఎప్పటికుండి కార్యకర్తలం కావచ్చు, లీడర్లను గెలిపించుకుందాం, ఇప్పుడు కావాలనే కుట్రపూరితంగా ఇలా వివరిస్తున్నారంటే కూడా ఇవన్నీ ప్రజలకు వివరించేందుకు ఇవాళ ఈటల జమున కమలాపూర్ లో పర్యటించబోతున్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ జమ్మికుంట మండలంలో పర్యటించబోతున్నారు. ఈటల రాజేందర్ తో పాటు కూడా మాజీ ఎంపీ వివేక్, ఇటు మండలి చైర్మన్, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు హుజూరాబాద్ లో వీళ్ళు ముగ్గురు కలిసి పర్యటిస్తారు. ఈ కమలాపూర్ మండలంలో జమున పర్యటించబోతుంది. అంటే మొత్తానికి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి అందరినీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రానటువంటి వారికి కూడా కొంతమంది ఫోన్ చేసి ఈ భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో ఈ కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ పర్యటన అంటూ కూడా ఈటల అభిమానులు చెప్తున్నారు. ఈటల అభిమానులు అయితే మొత్తానికి భారీ ఎత్తున కూడా ఇటు ఈటల రాజేందర్ పర్యటనకు సంబంధించి ఇటు జమున పర్యటన నుంచి ఏర్పాట్లు చేస్తారు. లక్ష్మి, తిరుపతి, మరి ఆస్తుల రక్షణకే బీజేపీలో చేరికంటూ విమర్శలు వినిపిస్తున్నాయి కదా, మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి దాన్నే కోణంలో చూడాలి. ఎస్ లక్ష్మి, అంటే మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ కావచ్చు, సతీమణి కూడా ఎప్పుడు మేము ఆస్తుల కోసం పోరాటం చేయలేదు, ఆస్తుల కోసం చూసుకున్న వాళ్ళైతే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇతర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాయకులు చెప్పినప్పుడే ఆస్తులకు వెళ్ళేయడం వల్ల మేము ఉద్యోగ కాలంలో అనేక ఖర్చులు పెట్టాము, ఇటు ఉద్యమ కాలంలో ఉన్నటువంటి విద్యార్థి నేతలకు ఓయూ కావచ్చు, కేయూ విద్యార్థి నేతలకు మేమే లక్షల లక్షలు ఖర్చు పెట్టి వారిని కేసుల నుంచి బయట తీసిన పరిస్థితి ఉంది, ఎప్పుడు కూడా మాకు డబ్బుల ధ్యాస కావచ్చు, ఆ పదవి ధ్యాస, అలాంటి అహంకారం ఎప్పుడు లేదు. ఓన్లీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఇలాంటి అహంకారం ఉంటుంది, ఆ డబ్బులే కనుక అవన్నీ చూసుకుంటే ఈ ఇలా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండకపోతాం, ఆస్తుల కోసమే అది ఉంటుంది. నాకు రింగ్ రోడ్ లో కూడా మా ల్యాండ్ భూమి వెళ్ళింది, ఉద్యమ కాలంలో కూడా అనేక ఖర్చులు పెట్టాము, మేము ఎప్పుడు అలా చూడలేదంటూ కూడా ఈటల రాజేందర్ దంపతులు చెప్తున్నారు. ఇటు అభిమానులు కూడా మా నాయకుడు ఎప్పుడు అలా చూడలేదు, మా ప్రజల కష్టాలలో ఉన్నాడు, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ మాకు అన్ని సేవలు అందించారు, టిఆర్ఎస్ నాయకులు కావాలనే కుట్రపూరితంగా ఇప్పుడు ఈ 4 రోజులు వచ్చి మేము ఈ గ్రామానికి పనిచేస్తాం, ఈ 10 కోట్లు 5 కోట్లు అంటూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. మొత్తానికి అంటే హుజూర్నగర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఇటు నాగర్జావర్ లో ఎలా అయితే ఉప ఎన్నిక వస్తే డబ్బుల వరాల జల్లు కురిపించారో హుజూరాబాద్ లో అలానే కురిపించి గెలిపిస్తామని తయారు అనుకుంటున్నారు, కానీ అలా సాగం అంటూ కూడా ఈటల రాజేందర్ అభిమానులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. లక్ష్మి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ తిరుపతి.